డియర్ ఫ్రెండ్స్ గణితంలో మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మరి మెమరీ పవర్ బాగా పెరగటానికి లాజికల్ థింకింగ్ పెరగటానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ గణిత అవధానం దీనిలో అష్టావధానం దశ అవధానం చేయొచ్చు గణిత అష్టావధానం వల్ల విద్యార్థుల్లో ఎంతో నాలెడ్జ్ డెవలప్ అవుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది షార్ప్ థింకింగ్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రక్రియ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో కూడా చాలామంది విద్యార్థులు గణిత అష్టావధానాన్ని నేర్చుకొని ప్రదర్శించిన వారికి మంచి గుర్తింపు లభించడమే కాకుండా వారు మంచి మంచి ఐఐటి లాంటి కాలేజీలో కూడా సీటు సంపాదించడం జరిగింది అంటే ఆ లాజికల్ థింకింగ్ పెరగడానికి ఇది అవకాశం ఉంటుంది మరి గణిత అష్టావధానంలో ఎనిమిది అంశాలు ఉంటాయి అవి ఏమిటన్నది ఇప్పుడు నేను తెలియజేస్తాను అంటే ఎనిమిది కాబట్టి ఎనిమిది అంశాలు ఉంటాయి ఈ స్థావధానంలో ఉన్నటువంటి అంశాలు త్రీ బై త్రీ మ్యాజిక్ స్క్వేర్ రెండోది ఘనమోలం దాన్ని రూట్ అంటాం మూడు వారగండం క్యాల్కులేషన్ ఆఫ్ వీక్ అంటే దాదాపు మనం వెయ్యి సంవత్సరాల్లో ఏదన్నా తారీఖు ఇస్తే అది ఏ వారమో చెప్పవచ్చు పెన్ను పేపర్ ఏం లేకుండా కేవలం కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారానే మనం అది ఏ వారం అని చెప్పేసి చెప్పగలుగుతారు ఈ గణిత అవధానం నేర్చుకున్నటువంటి విద్యార్థులు గణిత అవధానాన్ని వారిని అవధాని అంటారు వారిని ప్రశ్నించే వారిని పురుచ్చుకలని కూడా చెప్పడం జరుగుతుంది ఈ వారగణం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూసేవారికి వినేవారికి కూడా కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనం భావిస్తుంటాం తర్వాత ఫైవ్ బై ఫైవ్ మ్యాజిక్ స్క్వేర్ ఫైవ్ బై ఫైవ్ మ్యాజిక్ స్క్వేర్ తర్వాత తదుపరి అంశం మనోగుణకారం మెంటల్ క్యాలిక్యులేషన్ అంటాం మనోగుణకారం అంటే మనసులోనే గుణించుకొని ఆన్సర్లు చెప్పేస్తుంటాం ఇటువంటి పెన్ను పేపరు క్యాలిక్యులేటర్ ఏమి కూడా వాడాల్సిన అవసరం లేదు ఈ అవధానం నేర్చుకున్న విద్యార్థులు అలాగే వర్గాల భేదం ఆరోది డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్ నంబర్స్ డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్ నంబర్స్ ఏడోది ఆవర్తన దశాంశములు రికరింగ్ డెసిమల్స్ సపోజ్ మనం ఒకటిని ఇరవై తొమ్మిదితో భాగిస్తే డెసిమల్ పాయింట్ తర్వాత దాదాపు ఇరవై తొమ్మిది డిజిట్స్ వస్తాయి అవన్నీ కూడా ఈ అవధానులు సులభంగా చెప్పగలుగుతారు దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఈ వీడియోలో నేను ఆ టెక్నిక్స్ అని కూడా మీకు తెలియజేస్తాను ఎనిమిదోది ఐదో మూలం దాన్ని ఫిఫ్త్ రూట్ అంటాం మరి ఎనిమిది అంశాలు మీరు స్వయంగా నేర్చుకోవచ్చు ఎవరు కూడా దగ్గరుండాల్సిన అవసరం లేదు మరి ఈ వీడియోలో ప్రతి వారం ఒక్కొక్క అంశాన్ని వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీరు శ్రద్ధగా విని కొన్ని ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు మీరే గణిత అవధానులుగా మారచ్చు మీ పాఠశాలలో ప్రోగ్రామ్స్ అవకాశం ఉన్నప్పుడు మీరు గణిత కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది మరి ప్రతిసారి ఒక్కొక్క అంశాన్ని ప్రదర్శన జరుగుతుంది ప్రస్తుతం ఈ వీడియోలో త్రీ బై త్రీ మ్యాజిక్ స్క్వేర్ దాన్ని ఎలా పూర్తి చేయాలి దానివల్ల ఏంటి అన్నది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది తదుపరి తదుపరి వీడియోలో మిగిలిన అంశాలని తెలియజేయడం జరుగుతుంది మరి అవన్నీ మీరు శ్రద్ధగా చూడాలి వినాలి నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి తదుపరి వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావటం ద్వారా మీకు తెలిసిపోతుంది మీకు మీరు కానీ నేర్చుకొని గణిత అవధానులుగా మారవచ్చు అవకాశం ఉన్నప్పుడు ప్రదర్శన చేయవచ్చు లేదు మీలో లాజికల్ థింకింగ్ డెవలప్ అవ్వడం వల్ల అది మీ యొక్క ఎడ్యుకేషన్కి చాలా హెల్ప్ అవుతుంది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పై స్థాయి విద్యా విధానంలో కూడా మీకు ఎంతో హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఐదో తరగతి పిల్లల దగ్గర నుంచి ఇంజనీరింగ్ చదివే పిల్లల వరకు ఎవరైనా సరే నేర్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేసి అందరిలో మీరు ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు త్రీ బై త్రీ మ్యాజిక్ స్క్వేర్ని ముఖ్య దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి దానిలో అంశాలు ఏంటో చూడండి థ్యాంక్ యూ త్రీ బై త్రీ మ్యాజిక్ స్క్వేర్ దీన్ని ఈరోజు వివరడం జరుగుతుంది త్రీ బై త్రీ మ్యాజిక్ స్క్వేర్లో మొత్తం త్రీ రోస్ ఉంటాయి వీటిని రోస్ అంటాం అలాగే త్రీ కాలమ్స్ ఉంటాయి అంటే టోటల్గా నైన్ బాక్సెస్ ఉంటాయి దీనిలో నియమం ఏంటంటే ఈ మ్యాజిక్ స్క్వేర్ బాక్స్ ఫిల్ చేయడానికి అవదానికి ఒక నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ నంబర్ తప్పనిసరిగా మల్టిపుల్ ఆఫ్ త్రీ అంటే మూడు యొక్క గుణిజమై ఉండాలి ఆ నంబర్ ఇచ్చినట్లయితే ఆ టోటల్ వచ్చే విధంగా అవధాని ఈ యొక్క నైన్ బాక్సెస్ని ఫిల్ చేయడం జరుగుతుంది అంటే రో వైజ్గా నంబర్స్ యాడ్ చేసిన నైట్ ఆ నంబర్ రావాలి కాలం వైజ్ యాడ్ చేసిన ఇచ్చిన నంబర్ అనేది రావటం జరుగుతుంది అయితే తప్పనిసరిగా దీనిలో మల్టిపుల్ ఆఫ్ త్రీ అంటే మూడు యొక్క గుంజాను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఈ బాక్సులు మనం ఏ వరుస క్రమంలో అయినా సరే అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బాక్స్ ఫిల్ చేసినప్పుడు అవధాని ఎటువంటి పెన్ కానీ పేపర్ కానీ ఉపయోగించకుండా కేవలం మరి మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకొని సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని వివరిస్తాను ఉదాహరణకు ఒక నంబర్ పుచ్చుకులు అనువారు అవదానికి ఒక నెంబర్ ఇచ్చారనుకుందాం సపోజ్ నైంటీ తీసుకుందాం నైంటీ అన్నది మల్టిపుల్ ఆఫ్ త్రీ అంటే మూడు యొక్క గుణిజం అంటే ఈ బాక్స్ ఫిల్ చేసిన తర్వాత ఈ రోలో ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తే నైంటీ రావాలి అలాగే కాలం వైజ్గా యాడ్ చేసిన సరే ఆన్సర్ నైంటీ రావాలి ఈ నైంటీ వచ్చే విధంగా అవధాని మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ ఆన్సర్లు తెలియాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి ఈ బాక్స్ చూద్దాం దీన్ని థర్డ్ రో సెకండ్ కాలం బాక్స్ అంటాం ఈ బాక్స్లో ఎంత నంబర్ వస్తుంది అన్నది మనం అడిగినప్పుడు అవదాని మైండ్ క్యాలిక్యులేషన్ తీసుకొని థర్టీ ఫోర్ అని ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈ బాక్స్ తీసుకున్నట్లయితే దీన్ని ఫస్ట్ రో ఫస్ట్ కాలం బాక్స్ అంటాం దీని ఆన్సర్ థర్టీ త్రీగా ఇవ్వటం జరుగుతుంది ఈ బాక్స్ తీసుకుంటే ఇది థర్డ్ రో థర్డ్ కాలం బాక్స్ అంటాం దీని ఆన్సర్ ట్వంటీ సెవెన్గా ఇవ్వడం జరుగుతుంది ఈ బాక్స్ తీసుకుంటే దీన్ని ఫస్ట్ రో సెకండ్ కాలం బాక్స్ అంటాం దీని ఆన్సర్ ట్వంటీ సిక్స్గా అవ్వడం జరుగుతుంది ఈ బాక్స్ సెకండ్ రో ఫస్ట్ కాలం దీని ఆన్సర్ ట్వంటీ ఎయిట్గా అవదా అని చెప్పడం జరుగుతుంది ఈ బాక్స్ తీసుకుంటే థర్డ్ రో ఫస్ట్ కాలం దీని ఆన్సర్ ట్వంటీ నైన్గా తెలియజేస్తారు ఈ బాక్స్ది ఫస్ట్ రో థర్డ్ కాలం అంటాం దీనిలో ఉన్న వాల్యూ థర్టీ వన్గా అవదాయని చెప్తాడు అలాగే ఈ బాక్స్ని సెకండ్ రో థర్డ్ కాలం అంటాం దీనిలో ఆన్సర్ థర్టీ టూ అని తెలియజేయడం జరుగుతుంది ఈ బాక్స్ని సెకండ్ రో సెకండ్ కాలం అంటాం దీని ఆన్సర్ థర్టీగా చెప్తారు ఈ విధంగా అవధాని అన్ని వ్యాల్యూస్ చెప్పిన తర్వాత మరి మనం చెక్ చేసినట్లయితే ఈ త్రీ నెంబర్స్ యాడ్ చేసిన రావాలి ఎనీ రో అలాగే కాలం వైజుగా యాడ్ చేసిన నైంటీ అనేది రావాల్సి ఉంటుంది మరి మనం కూడా ఒకసారి చెక్ చేద్దాం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూస్తే చూడండి ఫస్ట్ రో టోటల్ నైంటీ సెకండ్ రో థర్డ్ రో వచ్చింది అలాగే కాలం వైజ్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ కాలం సెకండ్ థర్డ్ నైంటీ రావడం జరిగింది అలాగే డయాగనల్ ఈ డయాగనల్ కూడా నైంటీ వస్తుంది ఈ దాగా కూడా నైంటీ వస్తుంది ఈ విధంగా ఎటువంటి పేపర్ కానీ పెన్ కానీ లేకుండానే మైండ్ క్యాల్కులేషన్ ద్వారా ఇన్ సెకండ్స్లోనే మరి ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆన్సర్లు చెప్పగలుగుతారు అయితే మీకు కలిగే సందేహం ఏంటంటే ఈ బాక్స్లో నంబర్స్ ఎలా ఫిల్ చేయాలి ఈ నైంటీ వచ్చే విధంగా మరి చాలా వేగంగా ఎలా చెప్పాలి అన్నది తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలని కోరుకుంటుంది దాన్ని తెలియటం కోసమే ఈ వీడియోని తేయటం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం త్రీ బై త్రీ మ్యాచ్ స్క్వేర్లో ఆ బాక్స్లో ఆన్సర్స్ ఎలా చెప్తారన్నది ఇది త్రీ బై త్రీ మ్యాజిక్ స్క్వేర్ ఫిల్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ డిజైన్ చేయడం జరిగింది ఈ ఫా ఫార్ములాస్ని మెమరైజ్ చేసుకొని మరి మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా ఈ బాక్స్లో వచ్చే ఆన్సర్లు చెప్పినట్లయితే బుచ్చుకులు అడిగిన సం నంబర్ అనేది రావడం జరుగుతుంది మరి ఇక్కడ ఎక్స్ అనే ఒక లెటర్ కనపడుతుంది అదేంటంటే చూద్దాం ఇప్పుడు ఒక నెంబర్ ఎగ్జాంపుల్ ద్వారా వేరుద్దాం ఇక్కడ ఒక నంబర్ తీసుకుందాం కండిషన్ ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ త్రీ మూడు యొక్క గుణిజం ఏవైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా వన్ ట్వంటీ అనే నంబర్ని మనం తీసుకుందాం ఇది పృచ్కులు అవధానికి ఇచ్చినట్లయితే ఎలా ఫీల్ చేస్తారు అంటే ఈ రోలో కానీ కాలంలో కానీ ఏవి ఈ రో మొత్తం యాడ్ చేస్తే వన్ ట్వంటీ రావాలి కాలం వైపు కూడా ఈ మూడు నెంబర్లు యాడ్ చేస్తే వన్ ట్వంటీ వచ్చే విధంగా ఆన్సర్ అవదాని మనకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది సరే దీని ఏం చేయాలంటే త్రీ బై త్రీ మ్యాజిక్ స్క్వేర్ కాబట్టి ఇచ్చిన గివెన్ నెంబర్ని వన్ ట్వంటీని త్రీతో డివైడ్ చేయాలి త్రీతో డివైడ్ చేసి వచ్చిన కోర్షెంటు దానే ఫలం అంటాం ఇక్కడ నలభై వచ్చింది అంటే ఫార్టీ వచ్చింది వన్ ట్వంటీ త్రీతో డివైడ్ చేస్తే ఫార్టీ వస్తుంది దీన్ని ఎక్స్ అనుకుంటాం ఈ టేబుల్లో ఉన్నట్టు ఎక్స్ అంటే ఇచ్చిన నంబర్ని త్రీతో డివైడ్ చేస్తే వచ్చే కోషన్ని ఎక్స్ అంటాం ఈ ఫార్ములా ఆధారంగా ఈ బాక్స్ ఎలా ఫిల్ చేస్తాం మనం చూడటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ అడిగారు ఇదేంటది సెకండ్ రో థర్డ్ కాలం ఇక్కడ చూస్తే సెకండ్ రో థర్డ్ కాలం ఎక్స్ ప్లస్ టూ అనే వాల్యూ ఉంది మరి ఎక్స్ అంటే ఫార్టీ కాబట్టి ఫార్టీ ప్లస్ టూ అంటే ఫార్టీ టూ అని చెప్పేసి అవధాని చెప్పడం జరుగుతుంది ఈ బాక్స్ అడిగారు అనుకోండి ఇది థర్డ్ రో ఫస్ట్ కాలం అంటాం ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం చూస్తే ఎక్స్ మైనస్ వన్ ఫార్ములా ఉంది ఎక్స్ అంటే ఫార్టీ ఫార్టీ కాబట్టి ఫార్టీ మైనస్ వన్ థర్టీ నైన్గా అవుదని ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది సపోజ్ ఈ బాక్స్ అడిగారు అనుకోండి దీన్ని ఫస్ట్ రో థర్డ్ కాలం బాక్స్ అంటాం ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలం బాక్స్ ఆన్సర్ ఎక్స్ ప్లస్ వన్ ఉంది కాబట్టి ఎక్స్ అంటే ఫార్టీ కాబట్టి ఫార్టీ ప్లస్ వన్ అంటే ఫార్టీ వన్ ఈ విధంగా చాలా వేగంగా ఆన్సర్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ బాక్స్ చూసినట్లయితే ఇది థర్డ్ రో థర్డ్ కాలం అంటాం ఇక్కడ ఫార్ములా ఎక్స్ మైనస్ త్రీ కాబట్టి ఎక్స్ అంటే ఫార్టీ ఫార్టీ మైనస్ త్రీ థర్టీ సెవెన్ అవుతుంది ఈ బాక్స్ ఇది చూసినట్టయితే ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం దీని ఫార్ములా ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే ఫార్టీ ఫార్టీ మైనస్ ఫోర్ థర్టీ సిక్స్ అదేవిధంగా ఈ బాక్స్ చూస్తే ఇది థర్డ్ రో సెకండ్ కాలం థర్డ్ రో సెకండ్ కాలం ఫార్ములా ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ అంటే ఫార్టీ కాబట్టి ఫార్టీ ఫోర్ అనే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫార్ములా ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అంటే ఫార్టీ ఫార్టీ ప్లస్ త్రీ ఫార్టీ త్రీ అదేవిధంగా ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం ఫార్ములా ఎక్స్ మైనస్ టూ కాబట్టి ఎక్స్ అంటే ఫార్టీ ఫార్టీ మైనస్ టూ అంటే థర్టీ ఎయిట్ అదేవిధంగా ఈ బాక్స్ చూస్తే ఇది సెకండ్ రో సెకండ్ కాలం దీనిలో ఫార్ములా ఎక్స్ కాబట్టి ఎక్స్ అంటే డైరెక్ట్గా నేరుగా వేసుకోవడమే పార్టీ అని వేస్తాం ఈ విధంగా అవధాని మనం అడిగిన ఆర్డర్లో ఏ బాక్స్లో వాల్యూ అయినా సరే చెప్పగలుగుతారు దీన్ని మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయా లేవా అనేది మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అలాగే రో వైజ్గా కాలం వైజ్గా మనం చెక్ చేస్తే చూడండి త్రీ నెంబర్ ఛార్జెస్ వన్ ట్వంటీ వాళ్ళు ఇచ్చిన నెంబర్ వన్ ట్వంటీ కాబట్టి మరి ఆన్సర్ ఎట్ చూసినా సరే రో వైజ్ కానీ కాలం వైజ్గా ఎట్ చూసినా సరే ఆన్సర్ వన్ ట్వంటీ రావడం జరిగింది మరి అలాగే డయాగనల్ ఈ డయాగనల్ ఆన్సర్ వన్ ట్వంటీ ఈ డయాగనల్ ఆన్సర్ కూడా వన్ ట్వంటీ ఈ విధంగా మనం ఫజిల్స్ ఫిల్ చేయొచ్చు ఇలా రిమైనింగ్ టాపిక్స్ కూడా తదుపరి వీడియోలో వివరించడం జరుగుతుంది మరి మా వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి